रेडी रेडी या या अरे मैडम डिसीजन ओवर ओहो आई थिंक किंग एवरो किंग एवरो नेने एक्सपेक्ट చేసాను కంగ్రాట్స్ థాంక్యూ హలో హలో బ్రదర్ అమ్మ కంగ్రాట్యులేషన్స్ దేనికి సుందర్కి మీరే ముగ్గుటట కదా అప్పుడే నీకెలా తెలిసింది ఏం బ్రదర్ ఎంచెక్ పేపర్లే లీక్ అవుతున్నాయి ఇదెంత సేపు ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో ఏం బ్రదర్ పెట్టుకో చెప్తాను ఓకే మొహం మీద పడిందా వెంటనే వెళ్ళి కడుక్కో ఓకే బ్రదర్ ఏం చేస్తాం కమ ఆన్ కమ కమ మీరు ఎందుకండి కింగ్ కాలేకపోయారు మీరు ఏమన్నా జోకరా ఆయన జోకరో బ్రోకరో కాదమ్మా అపర త్యాగరాజు త్యాగం చేశాడు ఓహో అయితే మీరు ఎందుకు త్యాగం చేశారు ఈయన కూడా త్యాగరాజే అవని బాబోయ్ ఎనీవే కంగ్రాట్స్ సుందరి మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం ఓకే మేడం మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి నీ పెళ్ళా అవును నేను పల్లవిని ప్రేమిస్తున్నాను పల్లవినా పల్లవి నీకు అతని ఇష్టమేనా అతను ఎంత ఆశతోనో ఆవేశంతోనో అడుగుతున్నాడు డిసాపాయింట్ చేయలేనే చేసుకుంటాను మేడం ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా నిజమే పెళ్లి కొడుకు కూడా రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యో మరి నీ పెళ్ళక్క ఆ మొగుడు సచ్చినడు దొరకాలి కదా అందులో ఏముందక్క పెళ్ళితేల్ల ఒకళ్ళని చేసుకో ఛా పండగ పూట కూడా పాత మొగుడేనా నాకు ఈ కుర్రాడే నచ్చాడు ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో తప్పే ఉంది సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ 6 ఏళ్ళు పెద్దది సూపర్ అవునవును చేసేద్దాం అయ్యో పాపం మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా అమ్మగారు ఏంట్రతలు మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను శభాష్ సూపర్ జోడి మేడమ్ని పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని పెళ్ళాలు మారుతారు అనుకోలేదు ఆహా పెళ్ళాలే మా బానిసలంట మొగుళ్ళంతా విర్రవీగితే రేపో మాపో విడాకులిచ్చి 32 పళ్ళు రాలగొడతాము అయితే ఓకే కానిండి ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది కరెంట్ పోయిందేమో బావా చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది అవును నిజమే ఇంట్లోనే పోయిందేంటి ఏమో చూద్దాం పదండి మేడం మేడం మేడ మీద ఉందేమోరా రండి మేడం 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 అరే కరెంట్ వచ్చేసింది మార్చ అచ్చా మేడం ఏంటిది ఈ హత్య ఎవరు చేశారు నేనే చేశాను మీరా అవును ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను ఏ నేను చేసింది తప్ప లేదు మేడం మీరు చేసిన తప్పు కాదు మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఏ శిక్షకైనా రెడీ ఈ హత్య నేనే చేశాను లేదు మేము ఇద్దరం కలిసి చేశాం ముగ్గురం కలిసి చేశాం వద్దు నా ప్రేమ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు మీరుండగా మా జీవితాలను నాశనం ఎందుకు అవుతాయి మేడం రై పదండి చెప్తాను పదండి ఒరే మావా చందు మనం జైలుకి వచ్చి వారం రోజులైంది ఇంతవరకు మేడం రాలేదు జామీన్ ఇవ్వలేదు ఆఫీస్ లో బిజీగా ఉందేమో ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు నువ్వు మరీ ఎక్కువ ఆలోచించక మావా ఏయ్ ఎవరది మేమన్నా పర్మనెంట్ ఖైదీలు అనుకున్నారా సత్తు తిన్న సాంబార్ పెట్టారు షట్ అప్ పెట్టింది తినండిరా చందు ఇప్పుడు మనం అన్నం తినాలంటావా మేడం వచ్చేదాకా తప్పదుగా మావా ఎంత ఆకలైతే మాత్రం సింహం గట్టి తింటుందా సింహం తిందో మనం తినాలి నా వల్ల కాదు బాబు తినక తప్పటం లేదు ఎదురు చూసి మోసపోకుమా ఇదా నిజం తెలుసుకొని మారి పొమ్మురా నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా అలా ఆపనా ఎవరో మేడం
మేడం వస్తుందని నాకు తెలుసురా. వస్తారా? కానీ ఎందుకు ఆలస్యమైందో పాపం. ఏం పనిందో ఏమో పాపం. నమస్కారం ఎస్ఐ గారు. ఆ నమస్తే, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నవ్వు, వెడ్డింగ్ కార్డ్ నేను వచ్చేవడమే ధర్మం. అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది, బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ. పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? ఆ తప్పకుండా. పెళ్లికొడుకు ఎవరు మేడం? రాజాజీ అని పెద్ద మిలియనేర్. న్యూయార్క్ లో జీఏ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. నేను బయలుదేరుతానండి. మంచిదమ్మ. మేడం 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 ఏంటి మేడం, వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. బెయిలా? అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మేడం, సడన్ గా ప్లేట్ మార్చారు. ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటండి కాదు. ఇది చాలా మోసం మేడం. షట్ అప్. ఎవరిది మోసం? మీ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు? మాట్లాడరే. మాకు శారీరకంగా పెళ్ళైందేనే గాని మానసికంగా పెళ్లి కానట్టే మేడం. నోరు తెరిస్తే షూట్ చేస్తాను. చేసిన తప్పని తెలుసుకోవడం ఇంకా సమర్థించుకుంటున్నారా? మేం చేసిన తప్పే మేడం, కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఎస్ఐ గారు? మేడం, ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం దావా వేసి 10 ఏళ్ళు జైలు శిక్ష వేయించొచ్చు. విన్నారుగా, ఇదంతా మీకోసం, మీ ప్రేమ కోసమే చేశాం మేడం. ప్రేమ? పెళ్ళాం చేత ఉద్యోగం చేస్తూ కష్టపడకుండా తిని కూర్చుని అసమర్థుడివి? ప్రేమ విలువ నీకు తెలుసా? నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు. ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా? ఈసారికి క్షమించేసేయండి మేడం, ఏదో పాపం జీవితానుభవం లేని వాళ్ళు. షట్ అప్. దేంట్లో అనుభవం? డబ్బు నాడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా, కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా? కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి? నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా? ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం. మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికే ద్రోహం చేసినట్టు. మీ చావు మీరు చావండి. మేడం మేడం, ఏం మనుషులయ్యా మీరు! చరిత్రలో కన్న తల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. కోట్లు పెట్టి కోహనూరు వజ్రాన్నైనా కొనగలం, గాని ఎన్ని కోట్లు పెట్టైనా కొనలేంది భార్య. అలాంటి భార్యని కాసుల కోసం కార్ల కోసం హింసిస్తారు? మీరేం మనుషులయ్యా! తప్పు చేశాం బాబా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? వచ్చి చేసుకో. నేను శ్రీరామ్ నండి, ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా? ఇంకెక్కడ మీ ఆవిడయ్యా, మీ ముగ్గురు పెళ్ళాలు ఇళ్లకు తాళాలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏమైంది? ఇళ్లకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఇటో వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్తారు? ఊరెళ్ళు ఉంటారు, లేకపోతే రేపెటు హుస్సేన్ సాగర్ లో తేలుతారు. ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా. నమస్తే సార్. నమస్తే. బెయిల్ పేపర్స్. నమస్తే సార్. బావా, మన పెళ్ళాలు స్టేషన్కి వచ్చారు బావా. శైలు, ఆగు శైలు, సారీ, నన్ను క్షమించు. హలో, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీ చేత సారీలు చెప్పించుకోవడానికి కాదు, మిమ్మల్ని వదిలించుకోవడానికి. అంటే మమ్మల్ని వదిలేస్తారా? అవును, ఇక నుంచి మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావడం ఎందుకు? మిమ్మల్ని తలుచుకుంటూ లోపలే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా. చచ్చినా బాగున్నావు, పీడ పోయేది. అలా అనకండి, మేము మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి, అలానే బతిలాడుకుంటాం. ఎంతైనా మేము మీకు తాళిగట్టిన భర్తలం కదా. ఓహో, పరాయి ఆడదాని కోసం తాళిబుట్టు తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు బంధం? బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేమెవరో తెలియనట్టు నటించి మా ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు బంధం? ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్నిసాక్షిగా మీరు వేసిన మూడు ముళ్ళు గుండెల్లో ముళ్ళే గుచ్చుకుంటున్నాయి.
అదంటే వెళ్దా సావిత్రి 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 నా మాట విను సావిత్రి మన కోసం కాకపోయినా మన బాబు కోసం అయినా ఆరే మీకు పడుకున్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా పిల్లల్ని కంటే సరిపోదు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి తెలుసా ఒరే బాబు ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా నేను పూర్తిగా మారిపోయానురా చెప్పరా మీ అమ్మని క్షమించమని చెప్పరా అమ్మా మనం కాదంటే నాన్న నిజంగానే దరిద్రుడైపోతాడమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నాన్నని ఒక్కసారికి క్షమించమ్మా ప్లీజ్ అమ్మా సరే తగలడ మనం థాంక్యూ సావిత్రి అరే మీరు కూడా వెళ్ళి అడగండిరా ప్లీజ్ వద్దులే మావ అసలు దీనికి అంతటికి కారణం నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను వద్దులే మావ ఇంకా ఆలోచిస్తారేంటమ్మా మురికిలో ఆడి ఇంటికి వచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసులను కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా సరే ఇంకా ఎందుకు జిడ్డు మొహాలు వేసుకొని వెళ్ళి కడుకురండి రేపు శ్రీరామనవమి మాట్లాడమంటారా అక్కర్లేదు లై ఓకే హాయ్ అక్క ఎలా ఉన్నారు హలో సుందరమ్మ ఏదో మీ దయ వల్ల మా భర్తన మారేరమ్మా అయ్యయ్యో ఇందులో నాదే ఏముంది ఇంతకీ మీ శ్రీరామచంద్రులు ఏం చేస్తున్నారేంటి వాళ్ళు చందు హాయ్ మామ ఒక చిన్న డౌట్ రథం ముగ్గుకు చొక్కలన్నీ పెట్టాలి నాన్న చిన్న రథమా పెద్ద రథమా అంత ఎక్స్ట్రా అవసరమా రథం ముగ్గుకి చొక్కలన్నీ యాక్చువల్ గా మా ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసరికి అడ్డంగా అయితేనేమో ఒక 46 ఉంటది నిలువుగా నేను మిమ్మల్ని ముగ్గులేమనేం అడగలేదు ఆ భార్య భర్తలుగా మీ పండ్లు మేం చేయాలి మా పండ్లు మీరు చేయాలి ఇప్పుడు మేం చెప్పేది చెయ్యండి సీతారాములకు